2004 నుంచి 2009 దాకా, 2019 నుంచి 2024 దాకా మొత్తం నాకు తెలుసు అంటున్నాడు. మరి అన్నీ తెలిసినోడు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చావు? సిగ్గు చేరం లేదా? ఎందుకు వచ్చావు? 2014 జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు? గుంటూరులో అడుక్కున్నావు కదా, ఓట్లు అడుక్కోలేదా? 2019 బందర్ వచ్చి ఎందుకు అడుక్కున్నావు? బందర్లో ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేశావు? ఎందుకు వచ్చావు? సిద్ధం అంటే దేనికి సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సార్ గారు, మీరు జగన్ గారిని జగన్ సార్ గారు అంటున్నారు కదా, నేను అడుగుతున్నాను సిద్ధం అంటే పారిపోటానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పారిపోయే బతుకులు ఎవడి? బతుకులు ఎవడి పారిపోయే బతుకులు? 2004 మన బతుకెక్కడా? తెనాలిలో. తెనాలి నుంచి 2009 నరసరావుపేట పారిపోయింది ఎవరు? 2009 నుంచి మళ్ళీ 2014 వచ్చేప్పటికి గుంటూరు పారి, నరసరావుపేట నుంచి గుంటూరు పారిపోయినవాడు ఎవడు? 2019 వచ్చేప్పటికి మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందర పారిపోయినవాడు ఎవడు? పారిపోయే బతుకులు ఎవరి? జగన్మోహన్ రెడ్డియా పారిపోయి? ఎవడి పారిపోయే బతుకులు? ఒక ఎంపీగా ఒక పార్లమెంటు కాకుండా వేరే పార్లమెంట్లో చేయాలంటే దమ్ము ఉండాలి ఫస్ట్. ఈ రాష్ట్రంలో పివి నరసరావు గారు 3 చోట్ల నుంచి కంటెస్ట్ చేశాడు. నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 3 చోట్ల నుంచి కంటెస్ట్ చేశాడు. బాలశౌరి గారు నేను 4 చోట్ల నుంచి కంటెస్ట్ చేశాను. అది బీ ఫారం ఇచ్చేటువంటిది పార్టీ అధ్యక్షుడు ఇస్తాడు బీ ఫారం. ఆయన నీకు బీ ఫారం పలానా చోట పోయి కంటెస్ట్ చేసి ఆ దమ్ము నాకుంది, ఎక్కడ కావాలంటే అక్కడ కంటెస్ట్ చేస్తా. నువ్వు కొంతమంది మాట్లాడుతుంటారు పక్క వార్డులోకి పోయి ఎంపీటీసీకి కంటెస్ట్ చేయలేరు, పక్క కాన్స్టిట్యున్సీలో పోయి చేయలేరు. సో ఒక పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడే కాదు నన్ను కర్ణాటక పోయి చేయమన్నా చేస్తాను. నేను భాష మాట్లాడగలను, అక్కడ పోయి కూడా చేస్తాను. ఏ పేరునాని చెంపచల్లి మన్నా బాలశౌరి గారు ఏమన్నారు? దమ్ముని నాయకుని నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా, దమ్ముని నాయకుని కాబట్టి ఇక్కడ కాబట్టి ఇంకో చోట పోటీ చేయని చెప్పారు కాబట్టి మా నాయకుడు బీఫామ్ ఎక్కడిస్తే అక్కడ పోటీ చేస్తా, నీకు దమ్ముందా అని అడిగారు. ఏం మాట్లాడుతున్నావు? అక్కడ పారిపోయారు ఇక్కడ పారిపోయారు అని మాట్లాడుతున్నావు. పారిపోయింది నువ్వు, నువ్వు పారిపోయి నీ కొడుకు అప్పచెప్పావు. రాజకీయంగా ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను, నాకు వద్దు రాజకీయం అని పిరికి పందలాగా పారిపోయి నీ కొడుకు అప్పచెప్పావు. దమ్ముంటే నువ్వు రా రా బయటికి. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. గుర్తు పెట్టుకో పేరు నాన్నగారు. పేరు నాన్నగారికి ఒకటే చెప్తున్నా నేను, 2019 నుంచి 2024 వరకు నువ్వేం చేసావు అది చెప్పు ముందు. 2014 మేము గెలిచాం, ప్రత్యేక హోదా తేలేదు, పోలవరం నిర్మించలేదు, రైల్వే జోన్ తేలేదని కాదు. నువ్వు అవన్నీ చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చావు 2019. 2024 వరకు నువ్వే ఉంటున్నావు. నువ్వు ఏమైనా చేసావా? మీ జగన్మోహన్ రెడ్డిని అడుగు, అడిగి అప్పుడు మమ్మల్ని అడుగు. 2019 నుంచి 2024 వరకు ఒక రాయి పెట్టలే, రాజధానికి నిర్మించలే, పోలవరం కట్టలే, వీటిలో మట్టికి కమిషన్లు తీసుకున్నారు. కమిషన్ల కోసం ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినా సరే ముందు కమిషన్ రావాలని ఆ పోలవరం కమిషన్ తీసుకున్నారే తప్పితే అభివృద్ధి శూన్యం. వీళ్ళు మళ్ళీ రాజధాని గురించి, స్పెషల్ స్టేటస్ గురించి, వీటి గురించి అడుగుతున్నారు. సిగ్గుందా పేరు నానికి? అంటే తాజాగా మొన్న ఎంపీ బందరు ఎంపీ బాలశౌరి గారు కూడా పార్టీలో జాయిన్ అయిన తర్వాత చాలా వ్యాఖ్యలు అయితే ఎండ్ చేశారు. బాపట్లలోదంతే గుంటూరులో పడ్డాడు, గుంటూరులోదంతే నరసరావుపేట, నరసరావుపేటలోదంతే బందర్ వచ్చాడు, రేపు ఇక్కడ ప్రజలదంతే ఈసారి బాలశౌరి ఎక్కడో పడతాడు అన్నట్టుగా, అసలు వాల్యూస్ లేని వ్యక్తిగా బాలశౌరి గారి గురించి అభివర్ణిస్తూ ఆయన మాట్లాడిన తీరుని ఎలా చూడొచ్చంటారు? అవినీతిలో కూరిగిపోయిన వైసీపీ పార్టీ, ఇసుకల్లో దోపిడీ చేసింది వైసీపీ పార్టీ, పేరున్నానికి వాటాల్లో తీసుకున్న పేరున్నాని ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. అందులో విమలలేక ఆయన ఇంత అవినీతి జరుగుతుందని నిన్న కూడా ప్రెస్ పెట్టి చెప్పాడు. ఇసుకలో 1,000 కోట్లు దోపిడీ చేశారు, దీంట్లో ఒక 8-9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇరుక్కోవాల్సి వస్తుందని నిన్న బాలశౌరి గారు చెప్పారు. దానికి సమాధానం చెప్పండి, 1,000 కోట్లు ఏం చేశారు? ఇసుకలో దోపిడీ చేసిన డబ్బులు ఏం చేశావు? ఎక్కడికెళ్ళి బాలశౌరి గారు మీ దగ్గరే ఉన్నాడు కదా మొన్న నిన్న దాకా, దానికి సమాధానం చెప్పమని పేరు నాన్నగారిని.